హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో పిల్లలకు ఏంటంటే కొన్ని కొంత ఆసక్తి ఉంటుంది ఏంటంటే ఎంత శాతం మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అనేది అందరికీ ఉండదు యాక్చువల్గా వాస్తవంగా ఏంటంటే కొందరు సిన్సియర్గా చదువుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు టాప్లు ఉండాలని ట్రై చేస్తారు కొందరు ఏంటంటే నాకు నేను ఎంత శాతం చదవాలి ఎంత శాతం చదివితే ఉద్యోగం వస్తుందని ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఓకేనా ఫర్ సపోజ్ ఒక కానిస్టేబుల్లో ఎస్ఐఓ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యారనుకోండి ఫర్ సపోజ్ ఒక వంద మార్కులకు నేను జనరల్గా చెప్తున్నాను ఓవరాల్గా మూడు కలిపి చెప్తున్నాను ఒక వంద మార్కులకు లేదంటే గ్రూప్ టూ ఉంది ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ లేదా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఓకేనా లేదా ఎస్ఐ ఉంది ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఓకేనా సో ఇలా సబ్ ఇన్స్పెక్టర్ ఇది గ్రూప్ టూ గ్రూప్ టూ ఇది దాన్ని ఏమంటారు తెలంగాణలో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో ఆంధ్రాలో ఎన్ని మార్క్స్ ఉంటుందని ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది గ్రూప్ టూ ఆంధ్రాలో సో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత శాతం మార్క్స్ వస్తే ఉద్యోగం వస్తుంది యాక్చువల్గా అందరికీ ఉండే డౌట్ యాక్చువల్గా సో ఎంత శాతం మార్క్స్ రావాలని చెప్పేసి సో ఎంత శాతం రావాలంటే దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ వస్తే మా సెవెంటీ పర్సెంట్ వస్తే మామూలుగా ఎవరికైనా ఉద్యోగం వస్తుంది సెవెంటీ పర్సెంట్ లేదా కొంత ఎక్కువ రాసే వాళ్ళ సంఖ్య ఉంటే ఎయిటీ పర్సెంట్ వస్తే ఉద్యోగం వస్తుంది ఎంత శాతం చెప్పాను కూడా సెవెంటీ పర్సెంట్ మార్క్స్ వస్తే ఉద్యోగం వస్తుంది సెవెంటీ పర్సెంట్ మార్క్స్ సో ఈ ఈ ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే మనల్ని సెవెంటీ పర్సెంట్ మార్క్స్ కదా నేను ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజ్ హీస్ ఒక ఆర్థమెటిక్ ఉండొద్దు ఆర్థమెటిక్ క్లాస్ వచ్చి ఫర్ సపోజ్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బీకామ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం చేస్తారంటే వాడు ఆర్థమెటిక్ రీజనింగ్ వదిలేస్తాడు ఎస్ఐ ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే బీకామ్ బ్యాక్గ్రౌండ్ అయితే సైన్స్ వదిలేస్తాడు సో ఈ విధంగా ఎలిమినేషన్ దేనికి ఎన్ని ఎన్ని మార్కులు చేస్తారంటే ఈ బీకామ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏం చేస్తారంటే సైన్స్ వదిలేస్తారు తర్వాత ఈ ఆర్థమెటిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సబ్జెక్టులు పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఏదో ఒకటి వదిలేస్తారు ఓకేనా అంటే సోషల్ సబ్జెక్ట్స్ వదిలేస్తారు వదిలేసి ఈ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ కదా నేను రావాల్సినవి చేయాల్సినవి సో సెవెంటీ పర్సెంటేజ్ చదువుతాను మొత్తానికి అయితే బ్యాలెన్స్ చేస్తాను కొందరు పాలిటీ వదిలేస్తారు కొందరు హిస్టరీ వదిలేస్తారు కొందరు ఆర్థమెటిక్ కొందరు రీజనింగ్ వదిలేస్తారు కొందరు ఇంగ్లీష్ వదిలేస్తారు కొందరు జాగ్రఫీ వదిలేస్తారు బయాలజీ కొందరు ఫిజిక్స్ కొందరు కెమిస్ట్రీ వదరు కొందరు బైఫర్కేషన్ ఇష్యూస్ కొందరు ఉద్యమాలు కొందరు తర్వాత నెక్స్ట్ ఏపీఏ ఎకానమీ కొందరు తెలంగాణ ఈ విధంగా వదిలేయడం స్టార్ట్ చేస్తారు ఈ విధంగా వదిలేస్తే ఏమవుతుందంటే గుర్తు చెప్పండి నేను సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అని చెప్పాను కదా అవి ఎక్కడైనా ఎలా వస్తాయో ఎవరికి తెలియదు ఒకవేళ మీకు కాకి లెక్కలు ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటాయి ఓకేనా ఆ కాగిలెక్కలలో ఈ ఏంటంటే మీకు ఈజీగా చెప్పాలి ఇలా చెప్తే ఏంటంటే మీరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు జోష్గా ఫీల్ అవుతారు ఆ జోష్ వల్ల ఏమవుతుంటే ఉద్యోగం రాదు ఆ జోష్ వల్ల గుర్తుంచుకోండి ఆ జోష్ వల్ల ఎప్పుడు మీకు ఉద్యోగం రాదు యాక్చువల్గా సో ఆ తోని ఉద్యోగం వచ్చినట్టయితే ఆ యూట్యూబ్ వీడియో ఎవడైతే తయారు చేశాడో మీకు జోష్ నింపడానికి ఓకేనా వాడు కోచింగ్ సెంటర్ పెట్టుకుంటే ఫుల్గా డబుల్ వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి వాడితే కోచింగ్ సెంటర్ ఉంటుంది తోని ఉద్యోగాలు రావు సబ్జెక్ట్తో ఉద్యోగాలు వస్తాయి ఓకేనా మీరు నేర్చుకోవాల్సిన తరవగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ గుర్తుంచుకోండి సో ఏ సబ్జెక్ట్ను కూడా ఇప్పుడు నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు సార్ మీరు ఏంటి ఊకే దాన్ని ఏమంటారు కొంచెం హెల్త్ ఇష్యూస్తోనే వాళ్ళ చోడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అన్నారు సార్ మీరు నాన్ వెజ్ తింటారా ఎక్కువ అంటే అవును ఎక్కువ నాన్ వెజ్ తింటాను మా ఫ్యామిలీ అలవాటు ఎందుకంటే ఒకరు మొత్తం త్రీ డే త్రీ మూడు అంటే మార్నింగ్ ఈవినింగ్ ల సారీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇదేదో టైంలో ఖచ్చితంగా నాకు నాన్ వెజ్ ఉండాలి ఖచ్చితంగా తింటానంటే కొంచెం నాన్ వెజ్ తగ్గించి పప్పులు కూరగాయ హెల్దీ నేర్చాలని చెప్పాడు ఓకేనా అంటే ఒక మనిషి హెల్దీగా ఉండడానికి ఇవన్నీ కావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి సమ్మ పాలలో కావాలి నీకు ఉద్యోగం రావాలంటే ఈ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులను బ్యాలెన్స్ చేయాలా నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి అంటే ఈ సబ్జెక్ట్ అంటే ఇలా ఉంటుంది ఆ సబ్జెక్ట్ అలా ఉంటుంది ఇలా హార్డ్గా ఉంటుంది లేకపోతే సులువుగా వస్తుంది అలా ఏం లేదు ఓకేనా మీరు కష్టపడి ఒకవేళ నీ కొంచెం సబ్జెక్ట్ పైన ఇబ్బంది ఉంటే కొంచెం హార్డ్ వర్క్ చేయండి డెఫినెట్గా వస్తుంది గుర్తుంచుకోండి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ రావడానికి కొన్ని సబ్జెక్టులను దాన్ని ఏమంటారు పక్కన పడేయకండి పక్కన పడేస్తే అంటే థర్టీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి దానివల్ల ఉద్యోగం రాదు మిత్రమా గుర్తుంచుకోండి ఓకేనా ఎమోషనల్ వీడియోస్ చూసి ఇబ్బంది ఇబ్బంది పాలు కాకండి ఎందుకంటే ఆ వీడియో వల్ల ఒకేనా గుర్తుపెట్టుకోండి నీకు ఉద్యోగం రానట్టయితే వాడు నష్టపోడు గుర్తుపెట్టుకోండి మీరే నష్టపోతారు గుర్తుపెట్టుకోండి వాడికి ఏం ప్రాబ్లం ఉండదు నీకే ప్రాబ్లం ఉంటుంది ఓకేనా ఎందుకంటే లైఫ్ నిధి రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ మళ్ళీ ఒక నోటిఫికేషన్కు ఇంకో నోటిఫికేషన్కు అనుభవించే బాధ ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థిని అడగండి తెలుస్తుంది ఓకేనా సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మనకు యాప్ ఉంది ఒకేనా ఆన్లైన్లో మనం క్లాసులు ఇస్తున్నాము కానిస్టేబుల్ ఎస్ఏ గ్రూప్ టూ క్లాసులు కేవలం మూడు వందల రూపాయలకి ఓకేనా జిఏ అకాడమైన యాప్ ఉంటుంది ఆ యాప్లో దాన్ని యాక్సెస్ తీసుకోండి మీరు కొనుక్కోవడం రాకపోతే నా నెంబర్కి కాల్ చేయండి నా గైడెన్స్ ఉంటే నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ సిక్స్ త్రీ జీరో డబల్ వన్ ఎయిట్ జీరో త్రీ టూ ఎయిట్ కాల్ చేయండి విషో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ